మెగాస్టార్ చిరంజీవిని చాలామంది అనే మాట ఏంటి అంటే సున్నిత మనస్కుడు సున్నిత స్వభావి అంటూ ఉంటారు దానికి తగ్గట్టు పాపం చా తాను కూడా చాలా సందర్భాల్లో చాలా సెన్సిటివ్గానే ప్రవర్తిస్తూ ఉంటారు తన వల్ల ఎవరికైనా ఇబ్బంది అనిపించినా ఈవెన్ కొత్తగా పార్టీ పెట్టబడు రాజశేఖర్ హీరో రాజశేఖర్ విషయంలో జరిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన మోహన్ బాబు విషయంలో అయినా ఇక్కడైనా ఎక్కడైనా చాలా సున్నితంగానే చాలా సెన్సిటివ్గానే మీరు ప్రవర్తిస్తుంటారు మీడియా వాళ్ళతో అయినా కూడా అండ్ తాజాగా ఒక జర్నలిస్టు ఒక సీనియర్ జర్నలిస్టుగా ఆరోగ్యం బాగాలేకపోతే తన సొంత ఖర్చులు పెట్టి వైద్యం చేయించి ఆ జర్నలిస్ట్ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తన ఇంటికి వెళ్ళి మొన్న పరామర్శించిన ఇవన్నీ కూడా అయితే సమయం వచ్చినప్పుడు మాత్రం నవ్వుకుంటూ చాలా బ్రహ్మాండంగా పంచులేసి లేసి కొందరికైతే మళ్ళీ కొంచెం గుచ్చుకునేటట్లయితే చేస్తారు తాజాగా లేటెస్ట్గా ఒక ఈవెంట్లో పాల్గొన్నటువంటి చిరంజీవి గారు పన్నెండు సంవత్సరాల కింద జరిగిన ఒక ఇన్సిడెంట్ని రీకాల్ చేసుకొని ఆ ఇన్సిడెంట్ని పదే పదే తనను టార్గెట్ చేసినటువంటి టీవీ ఛానల్ ఉన్నటువంటి ఒక కీలకమైన ఐ మీన్ రిపోర్టర్ని కానీ తన ఎదురుగానే పెట్టుకొని వేసిన పంచులు దించిన రాడ్లు మాత్రం అంటే అది విన్న తర్వాత మామూలుగా లేవు రాడ్లు అంటే కావాలనే రాడ్లు దించాలనే బ్రహ్మాండంగా దించారు కూడా అదే ప్ర ప్రజా అంకిత యాత్ర అని చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జనాల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు ఆ టీవీ ఛానల్ ఏందో కూడా తెలుసు కదా అక్కడ దేవి ఉంది దేవి నాగవల్లి ఎదురుగానే త డైరెక్ట్ తనకు కూడా పంచు నీకే అని చెప్పి చెబుతూనే పరోక్షంగా కూడా ఐ మీన్ తనకు కాదు అని చెప్పినట్లు పరోక్షంగా తనకే వేసుకుంటూనే అప్పుడు అంటే ఆ టీవీ ఛానలే కదా చిరంజీవి గారు ఒక శానిటైజర్ వేసుకొని ఈ కడుక్కుంటూ ఉంటే కేవలం ఫ్యాన్ ఫ్యాన్స్ కలిసినందుకు ఇది కడుక్కుంటున్నారు అని ఫ్యాన్స్ అంటే అంత ఇరిటేట్ అని చెప్పి చిరంజీవి గారిని ఎంత టార్గెట్ చేస్తాయో అప్పుడు టీవీ ఛానల్ని కనుక అందరికి తెలిసిన విషయమే పాపం ఒక విధంగా వీళ్ళ తాకిడి తట్టుకోలే కదే ఏకంగా పాపం పార్టీ కూడా అంటే తాను పార్టీ క్లోజ్ చేయడంలో వీళ్ళ దాడి కూడా చాలా కీలకమే అండ్ చిరంజీవి గారు నిన్న ఈవెంట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అసలు శానిటైజర్ స్టాపిక్ అదే పనికినే తీశారు వెనకల నుంచి శానిటైజర్ తీసి చల్లుకుంటూ మెల్లగా రాడ్డు దించడం మొదలెట్టేసి శానిటైజర్స్ అంటే నాకు పన్నెండు సంవత్సరాలు గుర్తొస్తుంది ఈ మీడియా వాళ్ళకి నేనంటే వాళ్ళ మాలిన ప్రేమ ఇరవై నాలుగు గంటలు చూస్తే కనిపెట్టుకునే వాళ్ళు మరీ మూడు ఛానళ్ళు అయితే మరీ ఎక్కువ కనిపెట్టేవాళ్ళు ఎక్కడ చిరంజీవి దొరుకుతారా దాన్ని వేసిందే వేసి వేసిందే వేసి ఎక్కడ మనం చిరంజీవిని టార్గెట్ చేద్దాం అనుకుని ఎంత మాలిన ప్రేమ నా చుట్టే ఉండేవాళ్ళు ఒకసారి నేను ఫ్యాన్స్ని కలిశాను తర్వాత వెనకలు ఉన్నవాళ్ళు మధ్యలో అక్కడ ఫుడ్ తీసుకునేక అంత పెద్ద టైం ఉండదు కదా అంటే డేట్స్ ఎక్కువ తీసుకుంటుంటుంది శక్తి కోసం ఆ వెనకల ఖర్జూరం తినమని చెబితే అంతా కలిశాను చేశాను ప్లస్ చేతులు కదా శుభ్రంగా ఉండవు కదా ఎక్కడెక్కడ ఉంటాం కదా అందుకని చేతులు శుభ్రం చేసుకుని ఖర్జూర తినడం అనేది ఐ మీన్ అప్పుడు పాపం అయిపోయింది ఖర్జూరం తినాలి అంటే చేతులు కడుక్కోవాలి కదా వీళ్ళు మొత్తం రికార్డ్ చేశారు చేయడానికైతే అయితే చేతులు కడుక్కునేది మాత్రం ఏ ఏసి చేసి ఏ చేసి అని చెప్పి ఆ టీవీ ఛానల్ స్పెసిఫిక్గానే చెబుతూ ఆడున్న దేవి నాగమణి దేవి నువ్వు మళ్ళీ రీకాల్ చేసి నవ్వుకోని అని నవ్వుకోకు అని అంటే దాని ఉద్దేశం అదే కొంచెమైనా కనుక రియలైజ్ అయ్యి ఏది ఎట్లా చేయాలో తెలుసుకోండి అని అంటూనే మళ్ళీ చెబుతుండ్రు ఇంతకుముందు మీరు అప్పుడు వేసినవి ఇప్పుడు మళ్ళీ బయటకు తీసి అది వేయండి జనాలు మిమ్మల్ని ఎట్లా సమాధానం చెబుతారు అని అంటే బండభూతులు తిడతారు చూడండి అని ఓవరాల్గా రీకాల్ చేసుకొని ఆ సందర్భాన్ని కూడా చిరంజీవి గారు చాలా బ్రహ్మాండంగా అంటే ఆ సందర్భాన్ని కానీ మంచిగా ఫ్రేమ్ చేసుకొని అక్కడే ఉన్న జర్నలిస్ట్ని ఆ ఛానల్ని ఒక విధంగా వసలు అంటే చాలా రోజుల తర్వాత మెత్తగా రాడ్లు అయితే చాలా చాలా బ్రహ్మాండంగా అనిపించేది అంటే నవ్వుకుంటూనే అండ్ ఆ ఛానల్ అనేది చిరంజీవి గారిని ఎంత టార్గెట్ చేసిందో మనందరూ ఈవెన్ వాళ్ళ కూతురు విషయంలో అయినా కూడా పాపం ఒక పర్సనల్ విషయం అని కానీ తెలియకుండానే అది ఆ మాత్రంగానే మినిమం సెన్స్ లేకుండానే ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టి 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 రోజంతా అదేదో పెద్ద అదే పెద్ద వింత అయినట్లు హిందీస్ బుక్ రికార్డు లెక్కించే న్యూస్ అయినట్లు అదేదో పబ్లిక్ ఇబ్బంది అయినట్లు సో ఓవరాల్గా చిరంజీవి గారిని ఈ మీడియా ఛానళ్ళు ఇవి ఎంతవరకు ఎట్లా ఎట్లా టార్గెట్ చేసి ఎట్లా ఇబ్బంది పెట్టాయి అండ్ ఇవన్నింటినీ కనుక రీకాల్ చేసుకుంటూనే పరోక్షంగా మొత్తం మీద అయితే స్థూతులతో కూర్చున్నట్లు పంచులు ఆ రెండు రెండున్నర నిమిషం మాట్లాడనిసే మాత్రం చిరంజీవి చాలా బ్రహ్మాండంగా పంచులేశారు ఏమేస్తే ఏం ప్రయోజనం లేని సార్ వీళ్ళు మా వీళ్ళు మారతారా పాడా బాబా వీళ్ళు మారరు ఈ కథలు మారవు ఏది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏది కాదు మనం చూస్తున్నాం కదా అక్కడ రైతులు నానా కష్టాలు పడి అన్ని ఇబ్బందులు పడుతున్నారు రా బాబు అని అంటే వీళ్ళ ఇక్కడ క్లాస్ రూమ్ ఇద్దరు పిల్లలు ఏదో పెళ్లి చేసుకున్నారంట అది బ్రేకింగ్ ఒక ఐదు పది నిమిషాలు కాదు బ్రేకింగ్ బ్రేకింగ్ క్లబ్ క్లబ్బాకి వల్లి డిజైన్లు పెడతారు ఎదగల బిబ్బిబంది సౌండ్ పెడతారు రైతుల గురించి ఇటువంటివి ఇటువంటివి ఏవి వాళ్ళకి అవసరం లేదు సో మీలాంటి సెలబ్రిటీలు లేకపోతే ఇంకేమైనా నాన్ సెన్స్ రిలేటెడ్ ఇంకేదైనా ఉంటే దీన్ని వీళ్ళు హైలైట్ చేయడం కూడా ఆపరు మీ వాళ్ళు అదిగో ఇలానే సమయం జరిగిన ప్రతిసారి కూడా పంచులు వేసుకుంటూ పోతూ ఉంటే కొంతవరకు అయినా కనుక వీళ్ళు ఏమన్నా ఏమంటారు మారుతారు ఇప్పుడు అడగ కూర్చున్న దేవికైతే అర్థమైంటుంది కదా అరే నిజమే కదా అని చెప్పి ఒక ఏమన్నా రియలైజ్ అవ్వారా అయితే అయి ఉంటారు లేదు అనుకుంటే ఇంక ఇది కానీ అదేదో చూసి నవ్వుకొని నా అదే మా మేనేజ్మెంట్ చెప్పిందని చెప్పి అడ్జస్ట్ అయిపోయిపోయినారు ఏం పడు